హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను వీడియోలో షెడ్ రుచులు కలిగి ఉన్న ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. కాలానికి అనుగుణంగా అందరూ రకరకాలుగా తయారు చేసుకుంటున్నారు ఉగాది పచ్చడి. కానీ ఇప్పుడు మనము శాస్త్రీయబద్ధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ తరఫున అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. కావలసిన పదార్థాలు: మామిడికాయలు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, బెల్లం, చింతపండు రసం, ఉప్పు, వేపాకు పూత, అలాగే మిరియాలు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి బెల్లం, మామిడికాయ ముక్కలు, వేపాకు పూత, తర్వాత మిరియాలు దంచుకొని వేసుకోవాలి. కొద్దిగా రాళ్ళు ఉప్పు, తర్వాత చింతపండు రసం, అలాగే వేపాకు పూత కాడలు లేకుండా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పూర్వం కారం రాకముందు మిరియాలు వేసే చేసేవారు. అలాగే మామిడికాయలు కూడా మనము ఒగరు కోసం మాత్రమే వేస్తాము, కాబట్టి కొన్నే వేసుకోవాలి. చింతపండు వేస్తున్నాం కదా పులుపు కోసము. చూసారు కదా షెడ్ రుచులు కలిగిన ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఉగాది పండుగకి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.